నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ దిస్ ఇస్ గిరిజ లా ఆఫ్ అట్రాక్షన్ కి సంబంధించి ఇప్పటివరకు మనతో చాలా విషయాలు షేర్ చేసుకున్నారు సో ఇప్పుడు కూడా కొత్తగా మరిన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి మనతో పాటు విశ్వమణి బాబు గారు ఉన్నారు సో సార్ తో మాట్లాడిద్దాం నమస్కారం బాబు గారు నమస్తే బాబు గారు బలంగా కోరుకుంటే ఏదైనా సాధ్యం అవుతుందా అందులోనూ లా ఆఫ్ అట్రాక్షన్ కి సంబంధించి గట్టిగా అనేసుకుంటే అయిపోతుందంటారా గట్టిగా మైండ్ లో ఫిక్స్ అయిపోతే ఏదైనా జరిగే తెరాలండి మైండ్లో బలంగా ఫిక్స్ అవ్వాలి ఎలాగంటే ఇప్పుడు నేను ఇప్పుడు మన ఫీడ్ నా వీడియోలు చూడవచ్చు మీరు అమెరికాకి వెళ్ళాలని ఒక అతను అమెరికాకి ఎక్కడికే అమెరికాకు పోవాలని ఆశంట ఆయనకి అమెరికాకు పోవాలనేసి అనుకున్నాడు తిరుపతి ఫీడ్బ్యాక్ ఉన్నాడు నా క్లాసులు ఉన్నాయి కదా హైదరాబాద్ విజయవాడ కర్నూలు రాజమండ్రి వైజాగ్ అనంతపూర్ కర్నూలు బెంగళూరు అన్ని చోట్ల ఉన్నాయి కదా దాంట్లో చూడండి తిరుపతిలో ఫీడ్బ్యాక్ ఇచ్చాడు మీరు అన్నారు మంచికి వచ్చినది ఆయనకి అమెరికాకు పోయేసి రావాలని ఆశంట కొడుకు కొడుకున్నాడు మళ్ళీ అమెరికాలో కొడుకున్నాడు ఆ కనీసం వాడి ద్వారా పోయి వస్తాడంటే కొడుకు రానిలే అయ్యో ఈయన బలంగా ఎలాగైనా నా వీడియోలు చూసి విజువలైజేషన్ పట్టించుకున్నాడంట కొడుకే వేసి రెడీ చేసి అన్ని పక్కగా రేసి నా మీకు రెడీ అయింది మీరు ఫలా రోజు బయలుదేరాలి అనేసి రెడీ చేసిపోయి అమెరికా చూపించి పంపించాడంటే ఆపే అయిపోయినాడంట ఆయన మరి నేను అనుకున్నాను ఆ ఫీడ్బ్యాక్ మీ దగ్గర ఉంది మీ సెల్లుల్లో ఉన్నాయి ఏది నేను దాచిపెట్టలేదు మీ సెల్లులో ఉన్నాయి నువ్వు చూడొచ్చు అక్కడ ఆయన నోట్లు ఏం చెప్తున్నాడు పెద్ద ఆయన వయసు అయినా ఆయన ఆశ చూడు అమెరికాకు పోవాలని ఆశ పుట్టింది అది బలంగా ఫిక్స్ అయిపోతే జరుగుతుంది అంటే ఎలా జరుగుతుంది అని ఆయనే చెప్పాడు జరిగిపోయింది ఎందుకు చెప్తున్నానంటే మా ఏరియాలో ఒక ఎగ్జాంపుల్ జరిగింది నాకు భార్య భర్తలు ఇద్దరు నా దగ్గరకు నేనే పిలిపించాను వాళ్ళు ఎందుకు అంత నాకు కావాల్సిన వాళ్ళ దూరపోలే నేనే పిలిపించాను అంటే నా ఊరికి ఒక యాభై కిలోమీటర్ దూరం నాకు దగ్గర తెలిసిన వాళ్ళే వాళ్ళ ఫ్రెండ్ ద్వారా నేను పిలిపించాను అతను తెలుసు కాబట్టి సరే రమ్మని నా దగ్గరికి కలిసి ఆమె డైలీ సీరియల్ చూసేదంట సీరియల్ చూసి ఒకదాన్ని పట్టేసింది మైండ్లో ఫిక్స్ అయిపోయింది ఆమెకి భర్త అంటే కొంచెం ప్రేమ భర్త అంటే కొంచెం ప్రేమే భర్తను చూసి అక్కడ సీరియల్ ఏదేదో ఉంటుంది అదంతా వచ్చి సీరియల్ అండి ఏదో నటన అంతేగాని దాన్ని పట్టించుకోకూడదు మనం ఏదో చూసినామో వదిలేయాలి ఆమె దాన్ని చూసి చూసి ఆ భర్త ఒక బిజినెస్ చేస్తూ పక్క సైడ్ ఒక ఆమెతో లింక్ అయినాడు లింక్ అయ్యే కలికి ఏమైంది అంటే మ్యారేజ్ దాకా వెళ్ళిపోయింది ఆమె ఆల్రెడీ డైవర్స్ అయిన ఆమె మ్యారేజ్ దాకా వెళ్ళిపోయిందంట మ్యారేజ్ దాకా వెళ్ళిపోయేసి మ్యారేజ్ కూడా చేసుకునేసినాడు ఇంట్లోనే తెలియదు తర్వాత తెలిసిపోయింది తర్వాత తెలిసింది ఎందువల్ల తెలిసిందంటే ఈ మీ సీరియల్ చూసి చూసి నా భర్త కానీ ఇలా చేస్తే ఇలా ఉంటుంది అమ్మో నా భర్త కన్నా ఇలా అయిపోతే ఎలా నా కుటుంబం కానీ ఇలా అయిపోతే ఎలా అని ఫిక్స్ అయిపోయింది అని నా పిల్లలు ఎలా నా పిల్లలు ఎలా ఇలాగనే అయిపోయింది ఇలాగనే అంటే ప్రేమ అది భార్య భర్త మీద ఉన్న ప్రేమతో ఆమె పిక్ చేసేసింది ఇది సీరియలే కదా దీనికి ఏముంది మనం చూసి ఆపకు ఉండచ్చు కదా అనేసి అనుకోలేదు ఎంతమంది చూస్తారు పట్టించుకోరు దాన్ని చూసేసి అక్కడికి వదిలేస్తారు అది ఏదో ఒక అన్నం బెలప్ లాగా ఒక తీయని స్పీడ్ లాగా పట్టుకుంటారు కొంతమంది మైండ్లో పట్టుకునేసి కలిగి అయిపోయింది అవతల గొడవలు స్టార్ట్ అయిపోయింది ఇంట్లో బయట తెలిసిపోయింది స్టార్ట్ అయిపోయింది ఆమెకే తెలియజేసి పడుకుంటే ఆమె మైండే అంట నేను అనుకున్నాను ఆ రోజు ఇలాగనే జరిగిపోయింది ఏంది ఇది ఆమె అనుకున్నది కదా అలాగనే జరిగిందండి ఇది వాస్తవంగా జరిగిన కథ అండి ఇది ఇది నిజంగా జరిగిన కథ ఇది ఇది జరిగింది మా ఏరియాలో జరిగింది సీరియల్ చూసి ఆమె ఫిక్స్ అయిపోయింది మైండ్లో అమెరికానే పోవాలనుకుని ఆయనకి జరిగిపోయింది ఆయన ఒట్లు వినొచ్చు ఇది బయట పెట్టేది అయితే నేను పేర్లు కూడా చెప్పగలను ఊరు కూడా చెప్పగలను వాళ్ళని బయట పెట్టకూడదు కదా అందుకనేసి ఏదో అవతల వాళ్ళ ఫ్రెండ్ నా ఫ్రెండ్ ఒకతను ఉంటే అతను నాతో మాట్లాడితే నా ఫ్రెండ్ అతనికి ఫ్రెండ్కి ఫ్రెండ్ అంటారు అలా తెలియజేస్తే సార్ నా దగ్గర పంపించాను వచ్చినారు నేను అడిగాను ఆమెని ఇది ఎలా నాకు తెలిసిందంటే మీకు తెలియాలి కదా ఏమ్మా ఎలా అయింది అంటే ఫస్ట్ ఆమెను కూర్చొని పెట్టాడు కానీ ఆమె ఆయన బయట పెట్టాను ఇద్దరు ఉంటే చెప్పరు కదా నువ్వు చెప్పమ్మా నాన్ను మొత్తం ఓపెన్గా చెప్పేసింది ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందమ్మా నీ మైండ్ నన్ను సార్ సీరియల్ చూసి అలవాటు సార్ నాకు అంటే నేను సీరియల్ చూడకూడదని నేను చెప్పరా అది మీ ఛాయిస్ మీరు చూడాలనుకునేవాళ్ళు మనం చెప్తే నిలిపేసేది ఏం లేదు కానీ జనాలు వాళ్ళ వాళ్ళు అలవాట్లు వాళ్ళది అది కానీ ఎందుకు జరిగింది అని చెప్తున్నాను సీరియల్ చూసిందంట ఇలా జరిగింది సార్ అలా నాకు నా భర్త అంటే కొంచెం ప్రేమ సార్ ఆయన అంటే నాకు కొంచెం పిచ్చి ఉంటుంది ఆయన లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అంట మళ్ళీ అరేంజ్ చేసుకున్న తర్వాత ఆమె పిచ్చికి ప్రేమిస్తున్నది ఆయన అంటే ఏదో బాగా ఇష్టపడిపోయింది ఇలా జరిగితే ఎలా అనేసి నాకు దాన్ని చూసి చూసి నా మైండ్లో కూర్చునేసింది సార్ అంటే ఎప్పుడు జరిగింది జరిగిన తర్వాత చెప్తున్నది అంటే జరిగిన తర్వాత దాని ఆలోచన అప్పుడు పడ్డాది అంట నేను అప్పుడు అనుకున్నాను కదా ఏ విధంగా జరిగితే ఎలా అని జరిగిపోయిందే అని ఫీల్ అవుతున్నది కాబట్టి ఇప్పుడు ఎలా జరిగిపోయింది కదా ఎలా అంటే బలంగా అనుకున్నది భర్త కూడా అలాగే అయిపోయింది ఇప్పుడు సార్ నాకు ఎలాగైనా నా భర్త కావాలి సార్ అన్నది ఆ భర్త నాకు కావాలి సరే నేను చెప్పింది చెయ్యమనేసి చెప్పాను ఏమి చెప్పాల్సింది ఆయన పిలిచాను ఆయనతో మాట్లాడాను నాకే తెలియదు సార్ ఎలా జరిగింది నాకే తెలియదు సార్ కానీ ఏదో టచ్ అయిపోయింది అంత దూరం వెళ్ళిపోయింది సార్ ఆయన కాదు దానికి కారణం ఏమి ఇక్కడ పట్టించింది బలంగా ఈ బలంగా పట్టించింది భర్తను ఆయన లింక్ టచ్ చేసి అలా చేయించేసింది ఇప్పుడు ఈమికి చెప్పాల్సింది చెప్పాను నువ్వు ఇలా ఇప్పుడు ఆపోజిట్ పట్టించమన్నాను ఎలా చెప్పాలని చెప్పాను వాళ్ళిద్దరికీ అక్కడ గొడవలు పడింది ఎవరిద్దరికీ మ్యారేజ్ అయింది కదా ఇంకొక ఆమెతో అక్కడ గొడవలు స్టార్ట్ అయిపోయి ఈయనే బయటకు వచ్చేసినాడు నీకు ఒక నమస్కారం అనే సీనియో వచ్చేసినాడు ఏమ్మా ఇప్పుడు ఎలా ఉంది నాతో మాట్లాడతాడు అప్పుడు ఫోన్ చేసి ఏమ్మా గురువుగారు మీరు దేవుడు అండి నా భర్త వచ్చేసినాడు అండి హ్యాపీ అండి మా జాగ్రత్తమ్మా నువ్వేమ్మ కారణం అతను మంచివాడేమ్మా నువ్వేమ్మ కారణం దీనికంతా నువ్వు పట్టించిన బలంగా ఆయనకి అన్ని అవకాశాలు నేర్పరిచి అక్కడ బలం చూపించింది ఇప్పుడు అదే మనిషిని నువ్వు నువ్వే లాగినావు కదా ఈమె పట్టింది బలంగా అనుకునింది బలంగా సార్ దీనికోసం ఏమైనా చేస్తాను సార్ అన్నది ఏమైనా చేస్తాను సార్ అన్నది ఏమి చేయాలి మన సబ్జెక్ట్ సులభం ధ్యానం నేర్పించాను ఎలా ఊహించాలి విజువలైజేషన్ నేర్పించాను వాళ్ళిద్దరూ ఎక్కడ అలా ఎక్కడ అక్కడ ఎలా ఉండాలని క్రియేట్ చేయించాను అలాగనే క్రియేట్ అయింది అక్కడ ఆటోమేటిక్ విడిపోయినారు వచ్చేసినారు ఆల్రెడీ డైవర్స్ అయినా కదా ఆయనకి లెక్క ఉండదు ఆమెకి ఈమె హ్యాపీగా వచ్చేసినాడు ఇప్పుడు హ్యాపీగా భర్తతో హ్యాపీ అపరం ఉంది బలంగా అనుకుంటే ఇది కాదు ఏదైనా జరుగుతుంది నేను ఎగ్జాంపుల్ చెప్పాను ఇది జరిగిందని చెప్పాను ఇది లైవ్ ఇది అంటే ఆటో ఆటోమేటిక్ లైవ్లో జరిగింది ఇది జరిగింది ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు వాళ్ళ పిల్లలందరూ అంటే మీరు ఏదైనా అనుకోండి ఇప్పుడు అమెరికాకు పోవాలని ఆయన అనుకున్నాడు కదా అతను కొడుకే రెడీ చేసి అమెరికా పోయిస్ వచ్చేసి ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చేసినాడు కదా అమెరికాకు పోవాలని పుట్టింది చూడ ఆయనకి ఆ వయసులో చూడాలంటే ఆయన అమెరికా మీద అంటే ఏంది ఆ లైట్లు ఏంది ఆ బిల్డింగ్లు ఏంది ఆ లొకేషన్ ఏంది బలే ఉంది అంట ఆయనకి చూడాలనిపిచ్చేసి పోయేసి వచ్చి కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చినాడు అనుకున్నాడు నువ్వు ఏమనుకుంటావు బలంగా ఐఏఎస్ అనుకోవాలా అనుకో పెళ్ళి కావాలన్నా అనుకో అప్పులు సులభంగా తీరాలన్నా గట్టిగా బలంగా అనుకో తెలాలి అనుకోవాలి ఎలాగైనా తీరుతాను సాధించాలి నా ర్యాంక్ అవి అయిపోతుంది అవుతుంది నువ్వు మైండ్ అప్రిమేషన్ చేయకపోయినా పర్లేదు మైండ్ పాజిటివ్గా రావాలి నెగిటివ్ నుంచి మాత్రం ఖచ్చితంగా పాజిటివ్గా రావాలి ఈ పాజిటివ్ రావాలంటే భయం పెరిగితనం పోవాల్సిందే అది రావాలంటే ఈ రెండు ఉంటే అది రాదు ఈ రెండు పోతుంది ఇప్పుడు అందరూ అప్రిమేషన్ చేసే ఏం సాధించలే చాలా మంది వీడియోలు చూసుకుంటూ పోతే కూడా వాళ్ళు ఏదో మైండ్లో అటా ఫిక్స్ అయిపోయి కూడా సాధించిన వాళ్ళు బోర్డు మంది సార్ నేను అప్రి ఫీడ్బ్యాక్లో చూడొచ్చు ఏ అప్రిమేషన్ చేయలేదంట ఏమి చేయలేదంట ఊరికి అనుకున్నాడంట ఒక టైలర్ నా క్లాసులో చెప్తున్నాడు లక్ష రూపాయలు పదివేలు కావాలని అనుకున్నాడంట అర్థంలో నిలబడి గమ్మని అనుకున్నాడంట డైలీ అనుకుంటూ ఉంటే ఒక ఐదో రోజుకి ఒక లక్ష రూపాయలు వచ్చేసిందంట ఆశ్చర్యపడిపోయినాడు క్లాసులో ఫీడ్బ్యాక్ ఇచ్చినాడు చూడండి అంటే ఏదైనా అనుకో అది బలంగా అనుకోవాలి అనుకున్నప్పుడే జా సాధ్యం అవుతుంది ఓకేనా ఓకే ఈరోజు అప్రిమేషన్ నేను నాకు కావలసిన దాన్ని బలంగా నా మైండ్లో ఫిక్స్ చేసి దాన్ని చాలా సులభంగా పొందినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ నువర్ థ్యాంక్ యూ మనీ